కాంగ్రెస్ లో చేరుతున్నందుకు లాజికల్ పాయింట్ ని తెరపెదుకు తీసుకొచ్చారు కేకే. ఈ వయసులో ఇదేం పని అంటూ తండ్రిని తప్పుబట్టారు తనయుడు విష్ణు. తండ్రి కొడుకుల డైలాగ్ ఆరొక్కసారి చూద్దాం. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరియలు గాని బిఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్ట్, కేసీఆర్ గారి ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్ట్, ఆయన రికార్డ్ నా మాటకి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 ఇయర్స్ డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా. మరో నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాను. నాకేం ఆయన కేసీఆర్ గారి వచ్చి మాట్లాడటం లేకపోతే కానీ మర్యాద ఒక పాలిటిక్స్ ఉంది కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గర్ వాపసు చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది. తలిసినప్పుడు ఆయన నేచురల్లీ కొంచెం బాధ ఉంది కానీ ఎస్ రెస్పెక్ట్ అండ్ వెరీ మచ్. ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైట్ ఫాల్ట్ చేసుకున్నట్టు అవసరం లేదే లేదు నాకు. ద ఫిలాసఫీ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ సోషలిస్టిక్ క్యాపిటల్ సొసైటీ, ఇంకోటి యూనిటీ డైవర్సిటీ, విచ్ ద ప్రజెంట్ బీజేపీ ఈజ్ టోటలీ అపోజ్ టు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది నాకు అనిపిస్తుంది ఏ ఇవాళ నేను కేశవరావు గారు మన ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని. అండ్ నాకు చాలా సార్ అనిపిస్తుంది ఈ ఏజ్లో పార్టీ చేంజ్ చేయడం కాదు. ఏ రోజైతే మన ఫస్ట్ డే పొన్నా లక్ష్మీ గారు మన బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు 70 ఇయర్స్ ఓల్డ్, ఆ రోజు ఎంతో బ్యాడ్ మాట్లాడారు. ఈ మనిషి ఏంటి, ఈ ఏజ్కి ఏంటి అని ఇంకా కొన్ని బ్యాడ్ వర్డ్స్ చూస్ చేశారు. ఈ ఏజ్కి ఒక మంచి ఇలా రాగలుగుతారా, ఇట్లా రావచ్చా అని. మళ్ళీ అదే పొన్నా అదే రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు? 85 ఇయర్స్ ఓల్డ్ మనిషి రేవంత్ రెడ్డి ఇవాళ కేశవరావు గారిని ప్లీజ్ రండి అని చెప్పారు. అది కూడా నాకు చాలా రాంగ్ అనిపిస్తుంది. నేను ఈ రోజు కూడా నేను అంటాను కేశవరావు గారిని ఇప్పుడు కూడా మీరు కేసీఆర్ ఐ థింక్ మీ ఏం మాట్లాడి ఉంటే కొంచెం మాత్రం మీరు ప్లీజ్ గివ్ అ సెకండ్ థాట్ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ పార్టీ. బికాస్ పార్టీ నీడ్ యూ అండ్ యూ నీడ్ ద పార్టీ. ఇప్పుడు ఒక సిటీ డెవలప్మెంట్ కోసం నేను వెళ్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టినట్ట మనం తిట్టినట్ట అంటే సిటీ రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆల్ పార్టీలో లేకపోతే డెవలప్ చేయడా? కాంగ్రెస్కి 2 వార్డులు ఉన్నాయి అంటే వేరే 140 వార్డ్ డెవలప్ చేయడా, వాటర్ ఇయ్యడా, డ్రైనేజ్ ఇయ్యడా? అంటే ఆయన అనే ప్రకారము నేను మేయర్ పార్టీకి వెళ్తే డెవలప్ అవుతుంది అంటే ఆయన మేయర్ ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే డెవలప్ అవ్వదా? సిటీ అవ్వాలి కదా. ఆయన చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ అండ్ జిహెచ్ఎంసీకి కూడా చీఫ్ మినిస్టరే కదా. ఆయన డెవలప్ చేయాలి కదా. ఇక్కడ కూడా ఉట్టి డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అనేది ఒక కొత్త వర్డ్ వచ్చింది. డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు, అరే నాకు డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అంటే వేరే 39 మన దగ్గర ఉన్న 30+ ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయడా? సీఎం ఆయన చీఫ్ మినిస్టర్ కాదా? ఆ కాన్స్టిట్యూషన్ చీఫ్ మినిస్టర్ కాదా ఆయన?